హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఇక్కడ టైం వచ్చేసి మార్నింగ్ 5:45, ఇంకా 6 అవ్వలేదన్నమాట. మార్నింగ్ నిద్ర లేచి చూసేసరికి ఇంటి ముందర మొత్తం ఇలా మంచు ఉందన్నమాట. అంటే కొద్ది దూరం కూడా హౌసెస్ కూడా కనిపించలేదు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మరి సమ్మర్ టైంలో ఇంత మంచు దాదాపు నాకు చూసినట్టు ఎప్పుడు గుర్తులేదండి. అంటే పడుతుందేమో కానీ నాకు తెలియదు, బాగుంది చూసేదానికనేసి కొద్దిగా అలా షూట్ చేశాను. బైరవా చూడండి ఎలా పడుకోనుందో. ఇంక అంత లోపల పాలు కూడా వచ్చేసాయి మనకంటే, మేము లేచుంటే ఇచ్చేస్తారు లేదంటే అలా పెట్టేసి వెళ్తారన్నమాట. ఇంకా పాలు తీసుకొని నేను ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా పనులన్నీ ఉంటాయి కదా అనేసి, అంటే ఇంక ఈరోజు మా బాబుకి లంచ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదులేండి. వాడికి ఏదో రికార్డ్స్ కొద్దిగా సబ్మిషన్ ఉందంటే అది ఇచ్చేసి అవి సబ్మిట్ చేసి మళ్ళీ మధ్యాహ్నం అంతా ఇంటికి వచ్చేస్తానన్నాడు. ఇంకా నైటే మొత్తం నేను కిచెన్ అంతా క్లీన్ చేసేస్తానండి. అంటే మార్నింగ్ ఒక 6:30 అంతా మా మేడ్ వచ్చేస్తుంది. సో కడగాల్సిన గిన్నెలన్నీ టబ్కు వేసి బయట పెట్టేసి కిచెన్ అంతా ఇలా క్లీన్ చేసేస్తాను. ఇంకా డైలీ మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్, వాడికి బాబుకి లంచ్ ఇవ్వాల్సిన లంచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి హడావిడి ఏం లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. బట్ ఈరోజు అయితే లంచ్ చేసే పని లేదు. ఇంకా రూమ్స్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాను. తను వచ్చే లోపల అంతా పని అంతా అయిపోయింది అనుకోండి, తను బట్టలంతా వాష్ చేసి గిన్నెలంతా కడిగేసి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఈ బెడ్షీట్ వచ్చేసి ఇది ఫుల్ సెట్ అండి. పిల్లో కవర్స్, బెడ్షీట్, కంఫర్టర్ అన్నీ ఉంటాయి. మా తమ్ముడు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా, ఆర్మీలో వర్క్ చేస్తాడనేసి. ఒక 8 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను కాశ్మీర్లో ఉండేవాడు, అప్పుడు తీసి పంపించాడన్నమాట ఇది సెట్. ఇది ఎంత బాగుంది చూడండి, దాదాపు 10 ఇయర్స్ అవుతుంది అయినా ఎంత బాగుంది, వేస్తే భలే ఉంది అన్నమాట. మామూలుగా కొన్ని బెడ్షీట్స్ ఏమంటే మనం వేస్తే కూడా మొత్తం, అంటే డైలీ మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, బట్ ఇది మాత్రం మనం వేసిన రోజు ఎలా ఉంటుందో డే వన్ నుంచి మళ్ళీ మనం దాన్ని తీసేసేంత వరకు నీట్గా అలానే ఉంటుంది అన్నమాట. జస్ట్ ఊరికే మనం అంతా దులిపేసి సెట్ చేసేయచ్చు, చాలా బాగా అనిపిస్తుంది ఇది. అందుకని జస్ట్ ఊరికే రూమ్ షూట్ చేశాను కదా అనేసి, ఇది కాశ్మీర్ దుపట్టు కదా అని మీతో చెప్తున్నాను. ఇంకా అన్ని రూమ్స్లో మొత్తం విండోస్ బాగుంటాయండి, ఇట్లా మెష్ డోర్స్ ఉంటాయన్నమాట. నేను మొత్తం విండోస్ అన్నీ ఓపెన్ చేశాను. ఇప్పుడు సమ్మర్ కదా కొద్దిగా గాలి బాగా వస్తుంది, వెంటిలేషన్ చూడండి చాలా బాగుంటుంది. కిటికీ ఎటువైపు చూసినప్పుడు ఫుల్ గ్రీనరీ అన్నమాట మా ఇంట్లో. కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ, ఒక హాల్లో మాత్రం ఉండదు, రోడ్ కనిపిస్తుంది. మళ్ళీ మిగతా ఏ రూమ్లో చూసినా కూడా ఫుల్ గ్రీనరీ అన్నమాట. వెళ్ళినప్పుడు మొత్తం నేను జస్ట్ అలా కర్టెన్ అలా అని చూస్తుంటాను అన్నమాట, బాగుంటుంది కదా ప్లెజెంట్గా అనేసి. ఇంకా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేస్తామనేసి ఇక్కడ పూలకు వస్తున్నాను. ఈ మొక్క వచ్చేసి చిన్నగానే ఉంటుంది కానీ బట్ పూలు మాత్రం బాగా వస్తాయి. మొత్తం దాదాపుగా ఇవన్నీ మా మేడ్ ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో పనిచేస్తుంది కదండి, మా మేడ్ పెట్టినాం అన్నమాట. పాపం ఎక్కడున్న మొక్కలన్నీ తీసుకొచ్చి, అంటే వాళ్ళని అడిగి వంట కోహేస్తారు కదా పెద్ద పెద్దగా అయినప్పుడు. నాకు ఇలా మందారం పువ్వులు, గన్నేరు పూలతో పూజ చేయడం అంటే చాలా ఇష్టము. అన్నీ చాలా వరకు పంపి తెచ్చి పెట్టింది, మిద్ది మీద కొన్ని పెట్టింది, ఇక్కడ కొన్ని పెట్టింది. ఇవి సన్న మొగ్గలు అంటాం కదా జాజులు, అది ఈ రోజాలు అయితే మామూలుగా వీళ్ళు ఇల్లు కట్టినప్పుడు వాళ్ళే పెట్టున్నారనమాట. మళ్ళీ ఇప్పుడు నేను కోస్తున్న ఈ మందారం మొక్క కానీ ఇటువైపు ఇంకా పెద్దది ఉంది అది కానీ, మళ్ళీ ఇప్పుడు ఇంకొక మందారం పెట్టింది. మందారంలోని 1, 2, 4 రకాలు పెట్టింది అన్నమాట. 4 బాగా, అంటే 1 రాలేదు కానీ ఇంకా మిగతా 3 బాగా వస్తున్నాయి అన్నమాట. డైలీ బాగా నాకు పూజకు సరిపోయిన పువ్వులు వస్తున్నాయి. నాకు మందారం పూలు, గన్నేరు పూలు అంటే చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది పూజ చేయడానికి. సో అంటే ఇక్కడ ప్లేస్ పెట్టుకోవచ్చు కానీ మనకు ఉన్నంత వరకే పెట్టాలి కదా, మళ్ళీ పెట్టేసి రోడ్స్ అవి వేసేటప్పుడు తీసేస్తారు. అలా కాకుండా మిద్ది మీద కొన్ని పెట్టాము, ఇక్కడ కొన్ని పెట్టాము. రోజా పూలు కూడా ఈ పింక్ది ఒకటి, మళ్ళీ ఫుల్ రెడ్ ఉంటుంది కదా అది ఉందన్నమాట. మిద్ది మీద నాటి రోజా అంటాం కదా ఆ మొక్క ఉంది మిద్ది పైన. ఇంకా పువ్వులన్నీ ఇలా కోసుకొని తర్వాత ఈ పూలు మీకు ఐడియా ఉండే ఉంటుంది కదండి, తుమ్మి పూలు అంటాం కదా, శివయ్యక చాలా ఇష్టము. మామూలుగా మేము చిన్నగా ఉన్నప్పుడు మాఘమాసంలో ఒక్కవరికి కోసుకొచ్చేవాళ్ళం. అంటే రేపు మార్నింగ్ స్నానం అంటే ఈరోజు ఈవినింగ్ అంతా అదే పని అన్నమాట, ముందు రోజే కోసి పెట్టుకునే వాళ్ళం. చిన్నప్పుడు అవంతా భలే ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. సో ఈ ఇక్కడ ఇంటి దగ్గర ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ మొక్కలు, తుమ్మి పూలువి. ఇంకా అవి శివయ్య కోసం డైలీ ఒక అన్ని కోసుకుంటాను. అంటే కోసేటప్పుడు మనం మొగ్గలుగా ఉంటాయి కానీ మందారం పూలు కొద్దిసేపు అంతా ఇలా బాగా విచ్చుకుంటాయి అన్నమాట. అందుకని కొద్దిగా మార్నింగే కోసేసాను, పూజ చేస్తాము తర్వాత ఇంకా పని ఉంటుందనేసి. తర్వాత ఈ పూలలో మా బాబు కొన్ని పూలు తీసుకొని ఇంక పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది కదండి అక్కడికి వెళ్ళాడు. ఇంక ఉన్న పూలు నేను ఇలా స్వామివారికి అలంకరించేసి, అంటే తులసి కూడా ఫుల్ ఉంటుందండి, మీరు చూసారు కదా ఇందాక మిద్ది మీద ఉంటుంది, ఇంటి ముందర ఇటువైపు అటువైపు ఫుల్ తులసి ఉంటుంది అన్నమాట. తులసి ఉన్న మందారం పూలు, ఒక గులాబీ ఉండింది అది కోసుకొచ్చి మొత్తం ఇలా పూజ అయితే చేసేసాను. నాకు మనం ఇంటి దగ్గర అప్పటికప్పుడు ఫ్రెష్గా పూలు కోసి పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి, బట్ ఎక్కడ అయ్యేది కాదు, మనకి అంత పాసిబిలిటీ ఉండేది కాదు నాకు. కాబట్టి నేను మార్కెట్కి వెళ్ళి ఒక 4-5 డేస్కి లేకపోతే ఒక 1 వీక్ సరిపోయిన నాటి రోజాలు ఉంటాయి కదా అవి, తర్వాత యెల్లో ఫ్లవర్స్ అవే ఏమంటారు చామంతి పూలు అవి తెచ్చుకొని పెట్టుకొని పూజ చేస్తాను. బట్ ఇప్పుడు దేవుడి దయ వల్ల డైలీ మనకు కావాల్సిన అన్ని పూలు వస్తున్నాయి అన్నమాట. సో దేవుడి రూమ్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఇక్కడ
ఒక 20 డేస్ అవుతుందండి వెన్న మీ ఇక్కడ తీసి పెట్టి ఇది కూడా నెయ్యి చేసేద్దామనేసి ఇక్కడ మొత్తం అంతా చిలికేసి నెయ్యి చేస్తున్నాను. అంటే మా అమ్మ చెప్తుంది అది నిజమా పదమో తెలియదు కానీ మార్నింగే చేస్తే అంటే నెయ్యి బాగా అంటే అది వెన్న ఎక్కువ వస్తుందంట, కొంచెం ఎండ వచ్చిన తర్వాత చేస్తే వెన్న తక్కువ వస్తుందని చెప్తుంది. కాకపోతే నేను కూడా ఎప్పుడు అమ్మమ్మ కానీ అమ్మ వాళ్ళు కానీ మార్నింగే చేసేస్తారు, చిలికేస్తారనమాట. నేను ఇక్కడ మొత్తం అంతా మిక్సీకి వేసి వెన్నది వేసాను. అంటే ఇంటి దగ్గరే తీసుకుంటాం కదండి పాలు, ఒక 20 డేస్కో 25 డేస్కో ఇలా నెయ్యి చేసి పెట్టేస్తానమాట. ఇంకా నెయ్యి చేసి పక్కన పెట్టేసరికి అమెజాన్లో నేను ఒక లంచ్ బాక్స్ ఆర్డర్ పెట్టున్నాను బాబు కోసము. అంటే మా బాబుకి ఒకటి వాళ్ళక్కది ఒకటి వాడిది రెండు వాడే వాడుతున్నాడు ఆల్టర్నేటివ్ డేస్ అనమాట, అదొక రోజు ఇదొక రోజు అని. ఒకటి కొద్దిగా పాడైపోయినట్లు అంటే మూత దాని మీద క్యాప్ పెడతాం కదా అది కొంచెం బాగాలేనట్టుంది, అందుకని సరే అనేసి ఇంక ఇది ఒకటి అమెజాన్లో ఆర్డర్ పెట్టాము. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చూసేదానికి చిన్నగా ఉంది కానీ బట్ రైస్ కానీ మనం ఏదైనా చపాతి అలా పెట్టాలనుకున్నా కూడా బాగుంది. ఇంకొకటి ఇదొకటి పచ్చళ్ళు కానీ కర్రీస్ కానీ వేసుకోవడానికి ఇది కూడా చాలా టైట్గా ఉందండి. మామూలుగా మనం కర్రీస్ అవి వేస్తే లీక్ అవ్వడం కానీ అలా ఉంటుంది, అలా ఏం లేదు, బాగుంది. ఒక స్పూన్ ఇచ్చారు, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి 512 రూపీస్ అన్నమాట. నాకు కాస్ట్ అబ్బా అనిపించింది, కాకపోతే బాగుందని తీసుకున్నాను. సో అదన్నమాట, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయచ్చు. తర్వాత ఇంకా నేను లంచ్కి వచ్చేసి మార్నింగ్ మా మేడ వచ్చేటప్పుడు మునగాకు తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. మన ఇంటికి దగ్గరలోనే ఉంటాయి మునగ చెట్లు పెద్ద పెద్దవి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంక అందుకని నాకు తీసుకొచ్చింది, అది చేద్దామనేసి నేను మా మేడ ఇద్దరం క్లీన్ చేసి పెట్టేసాం. తను తన వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కాల్ చేశారు, అదే వస్తున్నాం ఇంటికి అనేసి. వాళ్ళకి ఏదో కొద్దిగా పని ఉందంటే ఇక్కడ కూపంలో, సో ఇంటికి వస్తామనేసి ఇంకా సరే లంచ్కి వచ్చేసేయండి అని చెప్పాను నేను. అంటే మేము ఇంటికి వచ్చిన తర్వాత రానేలేదు వాళ్ళు. ఇంకా మునగాకు క్లీన్ చేశాను, సింపుల్గా పప్పు చారు పెట్టేసి మునగాకు తాలింపు చేసి రైస్ చేద్దాము. ఇంకా బాబు కూడా మధ్యాహ్నం వచ్చేస్తాడు కదా కాలేజ్ నుంచి అనుకున్నాను, అంతా క్లీన్ చేసి ఇంక చేద్దాం అనుకుంటానికి ఇంకా కాల్ వచ్చిందనమాట. సరే లంచ్కి వచ్చేసేయండి అనేసి ఇంకా ఫిష్, నేనైతే చికెన్ కానీ మటన్ కానీ తీసుకురమ్మన్నాను, మా వారు ఫిష్ కూడా బాగుందనేసి ఫిష్ చికెన్ తీసుకొచ్చారు. ఇంకా మునగాకు చూడండి నేను మొత్తం రెడీ చేసి పెట్టేశాను. సరే మునగాకు కూడా చేద్దాము, ఫిష్ వచ్చేసి కర్రీలా కాకుండా ఫ్రై చేద్దాము. తర్వాత చికెన్ వచ్చి లాస్ట్ టైం వచ్చినప్పుడు అంటే అక్కడ మేము ముందు హౌస్లో ఉన్నప్పుడు క్రిస్పీ చికెన్ చేస్తున్నాము, అది పిల్లలు బాగా తిన్నారు. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఇద్దరు పిల్లలు వస్తున్నారు, సో అది క్రిస్పీ చికెన్ చేద్దామనేసి ఇంకా కర్రీస్ ఏముండవు కదా కొద్దిగా పప్పు చారు చేసి మునగాకు తాలింపు చేద్దాం మొత్తం అంతా ఇంకా ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా అంతలోపల మా పాప మా బాబు కొద్దిగా ఆకలిగా ఉందంటే వాళ్ళు మ్యాగీ అయితే వాళ్ళే చేసుకున్నారు. అంటే ఇది వాళ్ళది వెరైటీగా చేశారండి, ఫస్ట్ ఇలా బాయిల్ చేసి తర్వాత అందులోకి ఆయిల్ కొద్దిగా వేడి చేసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసుకుంటున్న గార్లిక్ అదేదేదో చిల్లీ ఫ్లేక్స్ కొంచెం బటర్ అవంతా వేసి చేసుకున్నారు. టేస్ట్ అయితే బాగానే ఉండిందంట, నేను తినలేదు, సో వాళ్ళే చేసుకున్నారు. ఇంకా మునగాకు తాలింపుకి పల్లీల పొడి అయిపోయిందండి, నేను చూసుకోలేదు, సో పల్లీల పొడి చేసుకోవాలి కదా అనేసి. అంటే చెనిగింజల పొడి అంటాం కదా కారం పొడి, ఇదైతే మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుందండి, అన్నంలోకి మా పిల్లలు మేము ఎక్కువ తింటాము, కాకపోతే అయిపోయింది అందుకని కొద్దిగా వేయించేసి చేద్దామనేసి ఇటువైపు పల్లీలు ఎంచుతున్నాను. తర్వాత ఇంక మునగాకు తాలింపు అంటే తప్పకుండా పప్పు రసం ఉండాలి, బాగుంటుంది పప్పుచారు మునగాకు తాలింపు మంచి కాంబినేషన్ అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేశాను, ఆ కుక్కర్కి వండితే అందరికీ సరిపోతుంది, వాళ్ళకి మాకి అందరికీ. ఇక్కడ పల్లీల పొడి చేసేసాను, మునగాకు కూడా కొద్దిగా మనం ఉప్పు యాడ్ చేసుకొని అంటే మళ్ళీ వాటర్ అంతా పిండి పడేయకుండా ఆ మునగాకులోని సరిపెట్టి అంత వాటర్ వేసి ఉడకబెడతానండి. ఇక్కడ కందిపప్పు వచ్చేసి మనకి ఇంత ఉడికిపోకూడదు, నేను ఏదో పని మీద ఉండి ఒక 1 విజిల్ ఎక్కువ పెట్టేశాను. మామూలు కొద్దిగా పలుకులు పలుకులుగా ఉంటే దీంట్లో కలిపితే బాగుంటుంది, బట్ ఇంకేం చేయలేం, కొద్దిగా ఎక్కువే ఉడికిపోయింది, ఒక 1 or 2 విజిల్స్ ఎక్కువ వచ్చేసాయి, నేను ఏదో పని మీద ఉండి గమనించుకోలేదు. సర్లే పర్లేదు అనేసి ఇంకా అలానే తీసి పెట్టేసి ఇంకొద్దిగా కుక్కర్లో ఉన్నది వచ్చేసి రసంకి అన్నమాట పప్పుచారుకి తీసి పెట్టేసాను. ఒకసారి ఉడకబెట్టుకుంటే అన్నిటికీ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఈ కందిపప్పు కొద్దిగా ఎక్కువ వేయాలి, కాకపోతే ఇంత ఉడకబెట్టకూడదండి, ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉడికిపోయింది కందిపప్పు. తర్వాత కొద్దిగా పల్లీల పొడి ఎక్కువ యాడ్ చేసుకొని మనం ఆ వాటర్ తీసేయకుండా ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకొని తిరగబాత పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కొద్దిగా మనకి ఇది వాటరీగా ఉంటుంది కాబట్టి రైస్లో కూడా కలుపుకొని తినేయచ్చు అన్నమాట. ఇటువైపు వచ్చేసి మునగాకు ఉడకబెట్టి ఆ వాటర్ తీసి దాంతో రసం పెడతారు. మేమైతే అలా రసం పెట్టమండి, కొద్దిమంది ఆ వాటర్ పడేస్తారు, వాటర్ కన్నా పడేస్తే ఇంకా ఏముంటుందండి మొత్తం వెళ్ళిపోతుంది కదా, అలా కాకుండా దానికి సరిపడేంత వాటర్ మాత్రం యాడ్ చేసి ఇలా ఒకసారి ట్రై చేయండి. మునగాకు తాలింపు చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది. ఫస్ట్ రైస్ చేసి పక్కన పెట్టేసి రసము మునగాకు తాలింపు కూడా చేసి పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై కలిపేస్తున్నాము. దీనికి కూడా ఏం పెద్దగా మసాలాలు అది ఏం లేదండి, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, సాల్ట్, మళ్ళీ ఏమంటారు ఇది ఫిష్ ఫ్రై మసాలా ఉంటుంది కదా అది యాడ్ చేసి ఒక 1 అవర్ అన్న కలిపి పెట్టాలి. అంటే అది కలిపి పెట్టేసామంటే మళ్ళీ వాళ్ళు లంచ్కి వచ్చడానికి కొద్దిగా బాగా అంత కలిపి ఉంటాం కాబట్టి వేసేయచ్చు అప్పటికప్పుడు అనేసి ఇంకా అది అలా కలిపి పెట్టేశాము.
ఇక్కడ మునగాకు తాలింపు అంతా రెడీ చేశాను. పప్పుచారు కూడా అయిపోయింది. పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా మునగాకు తాలింపులోకి మామూలు టమాటో రసం పెట్టుకుంటాం కదా, అది కానీ మిరియాల రసం కానీ బాగుండదు. పప్పు చారు మాత్రమే చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గర ఏమంటే కొద్దిగా మునగ చెట్లు ఎక్కువ ఉన్నాయి. మా మేడి వారానికి ఒక రెండుసార్లు తప్పకుండా తీసుకొస్తుంది అన్నమాట. వస్తూ దారిలో నాటి ఆకు అంటాం కదండి, అది ఫ్రెష్గా ఉన్నది తెస్తుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా అది చేసి పక్కన పెట్టేసాం. ఇంకా అంత లోపల ఇది కూడా మొత్తం అంతా కలిపి పక్కన పెట్టేసి ఇంకా క్రిస్పీ చికెన్ కూడా వాళ్ళు ఇంకా వస్తున్నారనగా వేసి పెట్టేశామన్నమాట. అంటే వాళ్ళు వచ్చే టైం కరెక్ట్గా లంచ్ టైంకి మనం అన్నీ రెడీ చేసి పెట్టేసి ఉండింటే భోంచేసి కొద్దిసేపు బాగా మాట్లాడేస్తే మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ ఒక 5:30-6 అంతా వెళ్ళిపోవాలన్నారు. ఇంక అందుకని వాళ్ళు రాకని ఇంక మొత్తం ఒక్కొక్క పని కంప్లీట్ చేద్దాం. ఇక్కడ హడావిడిగా చేస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ ఏమనుకున్నానంటే మునగాకు తాలింపు పప్పు రసం ఎంతసేపు త్వరగా చేసేసి అసలు ఈరోజు వంట పని లేదనుకున్నాను. అలా అనుకున్నప్పుడు అప్పుడప్పుడు అంటే ఇష్టంగానే లేండి, అంటే మన ఇంటికి ఎవరిని వస్తున్నారంటే వాళ్ళకి చేసి పెట్టడం కూడా మనకి ఇష్టమే కదా. ఒకసారి అలా అవుతుంది అనమాట. సింపుల్గా వంట చేయాలనుకుంటే కూడా అది కొద్దిగా పెద్దగా అయిపోతుంటుంది ఒకసారి. ఇంకా ఒకవైపు ఫిష్ ఫ్రై అవుతుంది, ఇంక ఇక్కడ వచ్చేసి క్రిస్పీ చికెన్ అన్నమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఎగ్ అంతా ఇలా చేసుకొని మైదాలో అలా డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేదన్నమాట. కొంచెం ఇది ఎక్కువ కొద్దిగా పని అనిపిస్తుంది కానీ బట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మొత్తం రైసు, పప్పుచారు, మునగాకు తాలింపు, ఫిష్ ఫ్రై, ఇంకేమంటారు ఇది క్రిస్పీ చికెన్, పెరుగు అంతే అన్నమాట లంచ్. వాళ్ళ అసలు చాలా బాగుండినాయండి. చికెన్ ఈ క్రిస్పీ చికెన్ అయిపోయింది. మునగాకు తాలింపు అయితే కంప్లీట్గా అయిపోయింది అన్నమాట. ఓ పెద్ద బాండ్లీకే అయింది కొద్దిగా, కంప్లీట్గా అయిపోయింది. పప్పుచారు అయిపోయింది, ఫిష్ మాత్రం 1-2-3 pieces మిగిలాయి. చాలా బాగా ఉండింది లంచ్. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా చాలా బాగుంది అని తిన్నారు. సో అంతేనండి, చాలా ఫస్ట్ టైం అన్నమాట వాళ్ళు మా ఇంటికి రావడము. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు. మళ్ళీ ఈవినింగ్ టీ తాగేసి 6 తర్వాత వెళ్ళిపోయారన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చిందంతా కూడా నేనేం షూట్ చేయలేదండి, అందుకే నేను ఇక్కడ మీతో ఏం షేర్ చేయట్లేదు. సో అంతేనండి, ఈ చిన్ని వీడియో మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.